దాని ఇటువైపు తిరిగి నుంచో ఇటువైపు తిరిగి నుంచో నేను సరిగ్గా ఏయ్ హలో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందైతే మీకు ఒక ఛానల్ అయితే పరిచయం చేస్తాను గైస్ ఈ ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటంటే రేంజర్ సూర్య సో గైస్ ఈ ఛానల్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే సో తిను వచ్చేసి ఫ్రీ ఫైర్ మీద షార్ట్ ఫిలిమ్స్ అయితే మాత్రం తీసానమాట సో చాలా బాగుంటాయి షార్ట్ ఫిలిమ్స్ అన్నీ సో ఒక్కసారి మీరు కూడా అయితే వెళ్ళి తన ఛానల్కి అయితే వెళ్ళండి అని ఒకసారి సపోర్ట్ అయితే ఇవ్వండి సో ఎందుకంటే అంత బాగా చేసిన సరే వ్యూస్ మంచిగా వస్తాయి చాలా వ్యూస్ వస్తాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు సో మీరైతే సపోర్ట్ అయితే ఇస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నా గైస్ సో ఛానల్ లింక్ అయితే వచ్చి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది సో ప్రతి ఒక్కరు అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకసారి తన వీడియోస్ కూడా చూడండి మీకే అర్థమవుతుంది తను ఎంత కష్టపడుతున్నాడో సో ఓకే గైస్ ఇంకా వీడియో అయితే మొదలెట్టేద్దాం మంది ఎప్పుడు 8:30 కల్లా అప్లోడ్ చేస్తాం దాను మన ఛానల్లో మనం ఈవినింగ్ అప్లోడ్ చేస్తాం అయితే నీదే ఫస్ట్ ఛానల్ నీదే ఫస్ట్ ఛానల్ అయిపోయింది సర్లే ఏముంది ఏం చేద్దాం అంటావు మరి నీ ఇష్టం దాను నీ ఛాలెంజ్ నీ సారీ నీ ఛానల్లో నేను ఇచ్చా కదా మరి ఛాలెంజ్ నా ఛానల్లో నువ్వే ఇవ్వాలి నాకు సబ్స్క్రైబర్స్ ఏమని కామెంట్ చేశారంటే ఎయిర్షిప్ ఛాలెంజ్ అన్నారు ఎయిర్షిప్ అంటే ఏంటి ఏమన్నా సుమన్ డ్రప్ ఏంటి నాకు అంత పర్ఫెక్ట్ తెలియదు ఎయిర్షిప్ అంటే ఇద్దాను ఒక నిమిషం నేను పాయింట్ అవుట్ చేస్తా ఉండు ఎయిర్షిప్ అంటే షిప్ వస్తుంది అంటే మనకు వచ్చేసి డ్రాప్ అంటే కొద్దిగా లూట్ ఇస్తుంది అదేనా అదే గోల్డ్ బాక్స్ కింద పడేస్తుంది పైనుంచి అది ఎక్కడో చాటు దిగుతాను మూలం దిగు అయ్యో మధ్యలో పడేస్తావు తీసుకెళ్ళి అది ఎక్కడొస్తుందో ఏంటో ఎయిర్ షిప్ అంటే మనం అక్కడ ఉన్న గన్సే తీయాలా మన అందరం ఉన్న లూటే తీసుకోవాలి అంతే ఎయిర్ షిప్ ఛాలెంజ్ ఒకటే ఎయిర్ షిప్ ఛాలెంజ్ అన్నారు కానీ నాకు తెలియదు అందుకే నేను చెప్పాను నీకు అర్థమైంది నాకు అర్థం కాలేదు మా సబ్స్క్రైబర్ చెప్పినట్టుగా నేనైతే ఛాలెంజ్ చేయబోతున్నాను అది ఎయిర్ షిప్ ఛాలెంజ్ సో మన ఛానల్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ అంటే ఇది రెండు మన ఛానల్లే సపరేట్ అంటూ కాదు దాని దిగ్గానే వచ్చేసి చూడు అది నువ్వు దిగ్గానే చూడు పాయింట్అవుట్ అవుతుంది చూడు అది ఎయిర్ షిప్ ఎక్కడ అవుద్దు వచ్చేసింది ఆల్రెడీ మనం ఫాస్ట్గా దా లొకేషన్ పెట్టారు ఏమైనా వెహికల్స్కి వెళ్దామా దాను లేదంటే మామూలుగా వెళ్ళిపోదామా అరే వీళ్ళు చూడు జిప్లైన్ చేసేసుకుని వెళ్ళిపోతున్నారు మూబుగాళ్ళు వాళ్ళని వదిలే వాళ్ళు వద్దు మనకి వాళ్ళ సంబంధం లేదు మనకి అర్థంగా నీళ్ళు దూకడమే ఇది బాగా ఇద్దాను ఈదడం వచ్చు కదా ఈదడంలో 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సారీ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అమ్మ బాబోయ్ పెద్ద మనిషి వెళ్ళిపోతుందండి ఏ షిప్ నెక్స్ట్ అక్కడ నేను పాయింట్ చేస్తాను ఇక్కడ లూట్ చేసుకుని అక్కడికి వెళ్దాం సరేనా ఇక నువ్వు పాయింట్ పెట్టావు తీమగదాను మళ్ళీ ఏది వెళ్ళిపోతుంది తీసామంటే ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టాలి ఓకే అరే బ్రో 4 రోజులు స్నానం చేయలేదు చీ 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 4 రోజులు కాదు 1 నెల రోజులు స్నానం చేయలేదు స్నానం చేయి నీళ్ళు మొత్తం నువ్వే తాగేస్తున్నాడు నేను వచ్చి మనం చేసాం కదా స్నానం ఎక్కడ చేసాం ఇప్పుడు నాకున్న డస్ట్ మొత్తం నీకు వచ్చేసింది నీకు అంటేస్తుంది ఓ దాను 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 షేర్ దాను 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 ఇద్దరం దాను దాను షేరింగ్ దాను 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 షేరింగ్ దాను 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 షేరింగ్ దాను 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 షేరు దాను ఏం కావాలి లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ నీ ఇష్టం అని దాను నీ ఇష్టం ఏది ఇచ్చినా పర్ల నీ కంట్లో M4A1 పడింది ఇంకా అడగలేదు ఎంత బాగా నువ్వు ఎత్తావు కదా ఎట్లాగో నువ్వు ఎట్లాగ ఇస్తావు కదా అందుకని చెప్పేసి అడగలేదు అన్ని అన్ని ఏ వెయిట్ ఎడిపోదాం స్వామి బ్రో నీ దగ్గర బ్లూ కలర్ మెడికల్ స్కిన్ ఉంటది కదా అది ఏసే అది ఎలా ఇచ్చాడు అసలు ఏమైనా టాప్ అప్ పెయింట్లు ఇచ్చాడా ఏది జీప్ స్కిన్ ఏనా జీప్ స్కిన్ బ్లూ కలర్ లో అది టాప్ అప్ పెయింట్ అంటే 1000 డైమండ్స్ టాప్ అప్ అది అప్పుడు నీ ఒక్కడ దగ్గర ఉంది అనుకుంటా ఎవరి దగ్గర లేదు అనుకుంటా అది మ్యాక్స్ ఎవరి మళ్ళీ ఏవి దగ్గర ఉంటుంది అది ఉందా లేదు లేదు ఏవి దగ్గర లేదు అది నా స్కిన్ అది ఒకసారి ఛాలెంజ్ చేస్తా ఒక్కడ దగ్గర ఉంది అది అప్పుడు ఎవరు తీయలేదు దాని అది 1000 డైమండ్స్ ఎందుకు జీప్ స్కిన్ బొక్క అనుకున్నా వదిలేసారు కానీ చాలా బాగుంటుంది స్కిన్ అది అరే అప్పుడులో ఏంటి బ్రో అప్పుడు ఇప్పుడు డైమండ్స్ అంటే అంత చీప్ అయిపోయింది అప్పుడులో కష్టం ఎంత తెలీదు ఏంట్రా గేమ్ కి ఎవరు పెడతాడ్రా అని అనిపించేది
అంతే కదా. అంతేగాని అంటే కానీ బ్లూ కలర్ స్కిన్ అసలు మరీ అంత రేర్ అవుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అదొకటి. చాలా రేర్ బాగుంటుంది అసలు రియల్లీ. నిజంగా భలే లుక్ ఉంటుంది కదా. అంటే నేనేమనుకున్నానంటే అంటే నాకు ఏ స్కిన్ లేదు కదా జీప్కి, ఏవికి అయితే ఆ స్కిన్ ఉంది కదా అని చెప్పేసి నేను ఈ స్కిన్ తీసుకున్నాను అన్నమాట. గిఫ్ట్ పెట్టు బ్రో ఇది. ఇదా నువ్వే నాకు పెట్టాలి అయ్యా, పెడితే నా స్కిన్స్ ఆప్కా పాస్ 4K డైమండ్స్, మేరా పాస్ 1K డైమండ్ అయ్యా. ఎక్కడ ఇది, ఇది ఎక్కడ పడింది ఇంతకి? ఓ పైన చేసానా, నేను చూడలేదాను. నెక్స్ట్ లొకేషన్ పెట్టింది, అది వచ్చిందా? పెట్టావా లొకేషన్? మళ్ళీ సెంట్రల్ పోవాలి. పర్లా మన దగ్గర కార్ ఉంది, దున్నేదాం. దున్నేదాం అంటావు మరి? అరే ఇదేంది కార్ ఎక్కుల్లా, జారిపోతుంది అయ్యా. యా 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 అయినా పర్వాలేదు, ఎక్కిచేద్దాం. నేను ముక్కి మాలు ఉండదు, మనతో ఎక్కిచేద్దాం. దాన్ని సక్సెస్ఫుల్ ఎక్కిచేసా. నేను కూడా కార్ తీసాను, మరి మా వాళ్ళు ఉన్న చూసుకో ఎవరు ఫాస్ట్ ఇస్తారు చూసుకుందాం. నేను ఫాస్ట్ ఇస్తే నువ్వు నాకు కాపప్ చేయాలి, నువ్వు ఫాస్ట్ ఇస్తే కాపప్. అంత లేదు, నాకు నువ్వు ఎట్లయినా చేస్తావు, ఇవాళ చేయాల్సింది. కొట్టేస్తాను నేను నిన్ను. జారిపోయావా? చెట్టు తగిలిందా? జారిపోయావు? సబ్స్క్రైబర్స్ నాకు టాప్ అప్ చెయ్యరు. నువ్వే సబ్స్క్రైబర్స్ చెయ్యాలి. ఓ బాయ్ సాబ్, ఇది పెద్ద మాట. దాని దా నీ ఫేవరెట్ గన్ ఉందా? కమింగ్ కమింగ్ అంటే సబ్స్క్రైబర్స్ ఎప్పుడు చేస్తావు అంటావు మరి? గివే వేస్తావా? ఏమైనా ఉద్దేశం ఉందా? ధను ఏటి ధను, నువ్వు ప్రసంగ అయితే లేవు ధను. ధను ఇక్కడ నీ ఫ్యాట్ గన్ పెట్టిందా ఫాస్ట్గా జల్దీ. సో ఫ్రెండ్స్, గివేవే కోసం వచ్చిన వాళ్ళు అయితే వద్దు ఫ్రెండ్స్, మాకైతే మాత్రం మాకు రియల్ సపోర్టర్స్ అంటే మా ఎక్కడ ఏమైనా వదిలేవా? ఇదిగో నీకు ఇష్టమైన గన్ దైక్. నెక్స్ట్ లొకేషన్ పెట్టావు ధను? పెట్టినా. పద పద దైక్ పల 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 పలనే. మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఎవరు ఫాలో అవుతారో మాకు లాస్ట్ వరకు వాళ్ళు ఉంటే చాలు ఫ్రెండ్స్. సో మీరు మధ్యలో వచ్చినా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎయిర్షిప్ ఎక్కడ ఉందంటే మళ్ళీ సెంట్రల్కి వెళ్ళాలన్నమాట. సో దారిలో కనబడతారు చిల్లర్ గాళ్ళు. చిల్లర్ గాళ్ళు అంటే వాళ్ళు లైక్ మామయ్య బ్రో లాంటి వాళ్ళు. ఓయ్ క్యా బోల్తే భాయ్, ఔర్ ఎక్ బార్ బోలో 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 బోలో. చిల్లర్ గాళ్ళు అంటే ఎవరు? లైక్ స్వామి బాయ్ చంపేసే వాళ్ళు. ఓన్లీ అయ్యా నేను చిల్లర గాని, నువ్వు డబ్బు ఉన్నాడు కిల్లర్ అంటే దాను ఇక్కడ దే. నువ్వు అసలు నువ్వు భారత మాటకి ఏదైనా లింక్ ఉంటుంది తను. కిల్లర్ ఏంటి, డబ్బు ఏంటి? అరే సారీ, నువ్వు చిల్లర్ నువ్వు చిల్లర్ గాడివి, నేనేమో నోట్లు గాడిని. అర్థమైందా? అంటే కిల్లర్ అంటే ఏంటి తెలుసా? కిల్ చేస్తారు. ఏంటి ఏంటి ఏమో తెలియదు నాకు, నువ్వు చెప్పు. కిల్లర్ అంటే తెలీదా ఏంటి తను? అరే బాయ్ మీరు చాలా మీకు తెలియకపోవచ్చేమో. సో ఫ్రెండ్స్, మీలో కూడా చాలా మంది తెలియకపోవచ్చు. సో మా సైడ్ ఉన్న వాళ్ళందరికి తెలుస్తుంది చిల్లర అంటే కాయిన్స్. చిల్లరా? చిల్లర అంటున్నావా? ఓ బాయ్ నాకు ఎట్లా అంటే నాకు కిల్లర్ కిల్లర్ కిల్లింగ్ కిల్లింగ్ అది నాకు కిల్లర్ అనే పడింది. చిల్లర గాడి నేను నోట్లు గాడినా. సారీ, నువ్వు నోట్లు గాడి నేను చిల్లర గాడినా. ఓకే, నువ్వు ఆల్వేస్ కిల్లర్ తను, నువ్వు కిల్ చేస్తావు అందని మంచి నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ కిల్లర్ గెలిపాడు. అరే యార్, ఎంత బ్లూ జోన్ ఉందో ధను. ఎక్కడ తను పాయింట్ కట్టపోతున్నావా? అరే ఒక ఛాలెంజ్ గుర్తొచ్చింది, మనం లాస్ట్ అంటే లాస్ట్ జోన్ వరకు బ్లూ జోన్ లోనే ఉండాలి. ఎంత అక్కడ దొరికిన లూట్ తోనే మనం హీల్ చేసుకోవడం తీయడం చేయాలి. ఎంత వరకు ఉంటామో ధను వేరు. ధను పెట్టిన పాయింట్ ఇదిగో ఇదిగో వెళ్ళిపోయా వెళ్ళిపోయా ధను. ఇద్దరికి సగం సగం, ఏ దొరికినా సరే కొడతా. మళ్ళా వచ్చేసా వచ్చేసా బుల్లాడా. మన తాతల దగ్గరికి వెళ్దాం పదా, తొక్కలు తీసేద్దాం. తాతలు కాదు, ఇది ఎక్కడ పడింది ఇందాక మంది ఫ్రెండ్స్. మనకైతే బెస్ట్ లేదు, ఏం చేద్దాం అంటాం మరి? గడ్డలు దూకేద్దామా? ఇది ఎక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ పడింది సార్? ఇది ఇంకో ఇంకో చోటికి వెళ్దాం.
నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ మళ్ళీ క్రాస్ రూట్స్ కి వెళ్ళాలి. ఏంద్రా బా ఇది, ఏంద్రా ఇది మాకి అరే ఏంట్రా ఇది, అడేళ్తూ ఇటు ఇటు వెళ్తే అటు మమ్మల్ని ఆడుకుంటుందిరా బాయ్. అరే ఏంట్రా ఇది, దాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పవా? స్వామి డైనో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కి బాడీ షాట్ వేయండి. బాడీ షాటా? అంతేలే తను. అది కాదు, మొన్న ఎవరో పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయమంటున్నావు చూసావా? దానికి ఒక అతను రిప్లై ఇచ్చాడు, ఏంటనుకుంటున్నావు బ్రో హెడ్ షాట్ వేస్తే మరి ఫోన్ పగిలిపోయింది కదా బ్రో అంట. అరే బ్రో అందుకే బాడీ షాట్ వేయండి బ్రో, స్లో వేయండి బ్రో, గట్టిగా వేయకండి బ్రో. నేను దేని చేస్తానంటే ఎంపీ ఫాట్ చేయండి, కొంచెం స్లో మెత్తగా తగులుతాయి. ఏడబ్ల్యూఎంతో కొట్టారంటే మాత్రం బొక్క పడిపోదు. బొక్క పడిపోయి ఆ బొక్కలోంచి రక్తాలు ఎత్తనమాట. ఇప్పుడు ధను ఈసారి నువ్వు పెట్టి పడుతున్నప్పుడు మాత్రం స్క్రీన్ షాట్ కొట్టు ధను, ఎందుకంటే నాకు స్క్రీన్ షాట్ కావాలి. ఓకేనా? స్క్రీన్ షాట్ ఆయే తుమ్కో. యా యా స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్. దా బండికి పాచి ధను. సరిగ్గా అక్కడ ఎక్కడ పడుతుంది అక్కడ ఇటువైపు తిరిగి నుంచోవే. అదిగో పిన్న నిశ్శబ్దం పగిలి ముక్కలు అవుతుంది. నెక్స్ట్ డ్రాప్ ఛాలెంజ్ చేయాలి అయ్యా. ధను ఇటువైపు తిరిగి నుంచో, ఇటువైపు తిరిగి నుంచో. నేను సరిగ్గా ఏయ్ అరే నేను బైక్ చూసుకొని ఉన్నా, బైక్ చూసుకొని ఉండిపోయి అలా. ధను అరే ఎలా 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 స్వామి బ్రో, నువ్వు డ్రాప్ అన్నావా? నేను డ్రాప్ చూసుకొని ఉండిపోయా బ్రో. తెలియదు నాకు, స్క్రీన్ షాట్ చూద్దామని ఎక్కడ పడుతుందా అని చెక్ చేస్తున్నాను. అయిపోయాను నేను నూపుగాడిని. అరే ఏంటి అంత ఫాస్ట్ గా డామేజ్ అయింది గ్లూ వాల్? అదేగా మ్యాజిక్. ధను ఏసి పడేయారు ధను ఇల్లు. నేను పైకి చూసుకొని ఉండిపోయినయ్యా హెయిర్ షిప్ కోసం. ఓ దీనమ్మా ఇది అమ్మాయి చూపి ధను, అందుకే అయిపోయావు. అరే మనం ఏం చేయలేము, మన దగ్గర వెస్ట్ లేదు కదా, వెస్ట్ హెల్మెట్ లేనప్పుడు ఏం చేస్తాం చెప్పు. వెస్ట్ లేదు, ఇది అమ్మాయి చూపి ధను, నేను కొట్టేసింది దొంగ మొకంది. అదే కదా నిమ్మ బాబాయ్, నేను స్టార్ వన్ స్టార్ నుంచి పడిపోయాను నాకు చాలు. సో ఓకే గైస్, ఇవాళ ఛాలెంజ్ సక్సెస్ఫుల్లీ టోటల్లీ వెంట్ రాంగ్ అనమాట. సో ఏమైందంటే, సో ట్రై చేసాం కానీ వెస్ట్ లేవు, ఏ హెల్మెట్ లేవు, సో అయిపోయాం. సో ఓకే గైస్, ఇంకా కింద అయితే మాత్రం ఛాలెంజ్లు అయితే పెట్టండి. సో మీకు ఎటువంటి ఛాలెంజ్లు కావాలో సో పెడితేనే కదా మేమైతే చేసేది. అండ్ వచ్చేసి ఇంకా మన ఛాలెంజ్ బాయ్. సో అందరికీ బాబాయ్ గైస్. ఇంకా నేను చెప్పాల్సిన డైలాగ్ కూడా ధను చెప్పేశాడు. సో అందరికీ బాబాయ్.